ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వెంకటనారాయణరావు దేశంలో కోవిడ్ మరణాల రేటు రెండు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువకు పడిపోయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్యశాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నలభై ఐదు వేల మార్కును దాటింది కోవిడ్ మరణాల సంఖ్య నాలుగు వందల పదిహేనుగా నమోదైంది ఆగస్టు ఐదో తేదీన అయోధ్యలోని రామాలయం నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దేశంలో కోవిడ్ మరణాల రేటు రెండు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువకు పడిపోయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని తెలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రభుత్వాల సమష్టి కృషి ఫలితంగా మన దేశంలో కోవిడ్ మరణాలు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతానికి తగ్గాయని ఆరోగ్య శాఖ తెలిపింది ఆసుపత్రుల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణతో పాటుగా చికిత్స డాక్టర్లు ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో చేసిన కృషి ఫలితంగా మన దేశంలో మరణాల రేటును ప్రపంచ దేశాల కంటే తక్కువ శాతానికి తగ్గించుకోగలిగామని ఆరోగ్యశాఖ పేర్కొంది దేశంలో కరోనా కట్టడిలో మరణాలను అదుపు చేయడంలో గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు అంకితభావంతో సేవలందించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది ఇప్పుడు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని ఇందులో ఐదు రాష్ట్రాల్లో మరణాల రేటు సున్నాకు చేరిందని పద్నాలుగు రాష్ట్రాల్లో మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నలభై ఐదు వేల మార్కును దాటింది నిన్న పన్నెండు వందల తొంభై ఆరు మందికి తాజాగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య నలభై ఐదు వేల డెబ్బై ఆరుగా నమోదైంది నిన్న మరో ఆరుగురు కోవిడ్ నైన్టీన్ బారిన పడి మరణించడంతో కోవిడ్ మరణాల సంఖ్య నాలుగు వందల పదిహేనుగా నమోదైంది నిన్న మరో పద్దెనిమిది వందల ముప్పై ఒక్క మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో కోలుకున్న వారి శాతం చేరింది ఫోన్లో భార్యకు ట్రిబుల్ తలాక్ చెప్పినట్లు మహిళ ఫిర్యాదు చేయడంతో అబ్దుల్ సమీ అనే యువకుడిని నిన్న హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం స్థానిక మహిళకు ఎల్బీ నగర్కు చెందిన యువకునితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమారుడు వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో వీరు రాచకొండ మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు ఈ ఏడాది మార్చిలో కేసు కూడా నమోదైంది తన భర్త అదనపు కట్నం కోసం వేధించేవాడని తాను డబ్బు తీసుకురాకపోవడంతో ఇటీవల ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళా వివాహ హక్కుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం పోలీసులు అబ్దుల్ సమీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ చట్టం కింద నమోదైన మొదటి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు ఫావి ఫెరో వంటి కోవిడ్ నైన్టీన్ నివారణ ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ నవీన్ బృందం అరెస్ట్ చేసింది ఇందుకు సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ బృందం కుషాయిగూడ ప్రాంతంలో కోవిఫర్ ఫావి ఫెరో జనరిక్ మందులను కొనుగోలు చేస్తున్న బెల్లిడ అశోక్ కుమార్ బుడూరు శరత్ గద్దల వంశీ సుభాష్ అనే వ్యక్తులను వలపని పట్టుకున్నారు ఈ ముఠా జెనరిక్ మందుల షాపుల నుంచి ఈ ఔషధాలను కొని బయట ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు తీసుకున్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ జన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్కుల నీటిని ఉపయోగించి పదకొండు పాయింట్ మూడు రెండు ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ను జెన్కో ఉత్పత్తి చేసింది ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో నలభై మూడు వేల రెండు వందల ఎనభై మూడు క్యూసెక్కులుగా ఉంది అలాగే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల నలభై మూడు పాయింట్ రెండు సున్నా అడుగులుగా ఉంది ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం అరవై ఆరు పాయింట్ ఎనిమిది మూడు తొమ్మిది ఎనిమిది టిఎంసీలు కాగా స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు టీఎంసీలుగా ఉంది ఆకాశవాణి ఆగస్టు ఐదవ తేదీన అయోధ్యలోని రామాలయం నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది ఈ కార్యక్రమానికి రెండు వందల యాభై మంది అతిథులనే పిలవాలని ట్రస్ట్ నిర్ణయించింది రామాలయం భూమి పూజ కార్యక్రమానికి అయోధ్యలోని ముఖ్యమైన సాధువులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందూ పరిషత్ సీనియర్ ప్రతినిధులను పిలవాలని నిర్ణయించారు కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను పిలవాలని ట్రస్ట్ నిర్ణయించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఆగస్ట్ ఐదవ తేదీన పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి పది వరకు జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ భూమి పూజ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని కాశీ దేవాలయం నుంచి కొందరు పూజారులు రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడింది దీని ప్రభావంతో ఈరోజు రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే మూడు రోజులు సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నరసాని రిజర్వాయర్ నుంచి రెండు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు రెండు రోజుల నుంచి కిన్నెరసాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లో నీటి మట్టం నాలుగు వందల అడుగుల నుంచి నాలుగు వందల నాలుగు పాయింట్ నాలుగు అడుగులకు చేరింది దీంతో ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు రిజర్వాయర్ స్థాయి నీటిమట్టం నాలుగు వందల ఏడు అడుగులు కాగా కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలను డ్యామ్ అధికారులు సైరన్ ముగించి అప్రమత్తం చేశారు వీధి వ్యాపారులకు సులభంగా రుణాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు వీధి వ్యాపారులు చిన్న దుకాణాలు కలిగిన వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ కొనసాగుతున్నదని ఇక ఎవరైనా గుర్తింపు కార్డు రానివారు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి స్కీమ్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు ఈ పథకం కింద రుణం పొందడానికి పెద్దగా కఠినమైన నిబంధనలు కూడా ఏమీ లేవని ఈ స్కీం కింద గరిష్టంగా పదివేల రూపాయల వరకు రుణం పొందవచ్చని చెప్పారు మరోసారి దేశంలో కోవిడ్ మరణాల రేటు రెండు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువకు పడిపోయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని శాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నలభై ఐదు వేల మార్కును దాటింది కోవిడ్ మరణాల సంఖ్య నాలుగు వందల పదిహేనుగా నమోదైంది ఆగస్టు ఐదో తేదీన అయోధ్యలోని రామాలయం నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం